నమస్కారం గురువు. నమస్కారం అమ్మ. గురుగారు, మూడో రోజు బ్రహ్మోత్సవంలో మూడో రోజు సాయంత్రం ముత్యాల పందిర్లో మన వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు. నిత్యం అంటేనే ఒక స్వచ్ఛమైనది అని. అవునమ్మా, పవిత్రతకి, స్వచ్ఛతకి అంటే దానికి దీనికి ఏంటి కొంచెం వివరిస్తారా? బాగుందమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథ. బ్రహ్మోత్సవాల్లో ఆ వెంకటేశ నామాన్ని ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మనకి పరమపుణ్యం లభిస్తుంది. ముత్యాల చెమ్మ చెక్క అని మన చక్కటి పాఠం. అవును, అంటే ముత్యాన్ని మన జీవితంలో మనం కలుపుకున్నాం. అక్కడ చెమ్మ చెక్క అంటే ఒక పదం, అందరూ ఆనందంగా పాడుకోవటానికి. అయితే ముత్యం పందిరి మీద ముత్యాల పందిరేస్తారమ్మా. వీడు ముత్యంరా అంటారు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని అన్నమయ్య ఆ బాలకృష్ణుణ్ణి, అంటే వెంకటేశుడే అన్ని ఆయన అవతారాలే కదా, ఆ బాలకృష్ణుణ్ణి తలుచుకుంటూ పొంగిపోయాడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు. చాలామంది దాని అర్థంలో ముద్దుగారే యశోద అంటే, ముద్దుగారే అంటే ముద్దు గొలిపే యశోద అని కాదు అక్కడ అర్థం. ముద్దుగారే యశోద ముంగిటి అంటే ముద్దులు గొలిపేటువంటి ముంగిటి ముచ్చనరా యశోద గర్భాన పుట్టినటువంటి బాలకృష్ణుడు. అందుకని యశోదకు సంబంధించినటువంటి విశేషణం కాదు అది, బాలకృష్ణుడికి సంబంధించినటువంటి విశేషం. అంటే ముత్యం ఎప్పుడూ కూడా మనోహరంగా ఉంటుందని చెప్పటం. ముద్దుగారే ముత్యం ఈ బాలకృష్ణుడు. మరి ఆయనే అంత మనోహరంగా ఉంటే చుట్టూ ఉన్న ముత్యాలు ఇంకా చాలా మనోహరంగా ఉంటాయి. మనోహరమైన వాటికి ఈయన మనోహరత్వం ఇస్తున్నాడు. వాటి వల్ల ఈయనకు కాదు, ఈయన వల్ల ఆ ముత్యాలకి స్వచ్ఛత లభిస్తుంది. స్వచ్ఛత కొలిపే ముత్యాల మీద ఎందుకు వస్తున్నాడు? మిగతా వాహనాలన్నీ చూడండి, చక్కగా ఏ సింహమో ఏ గజమో ఆదిశేషుడో ఇలాంటి వాహనాలు ఉంటే, ఈ వాహనాల్లోకి ప్రత్యేకం ముత్యాల పందిరి. ఎందుకని ఈ ముత్యాల పందిరి అంటే మౌక్తిక స్రగ్వీ అని వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశేషణం ఉంది. ముత్యాల హారాలు వేసుకుంటూ ఉంటట్టు ఆయనకి చాలా ఇష్టంట. ఆయనకి ముక్తాతపత్రిత మండల శోభా విభూషిత, ముత్యాలతోటి చేసినటువంటి విశాలమైనటువంటి హారములతోటి అలంకరించబడేటువంటి ఓ స్వామి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారు. ముత్యం అంటే పవిత్రతకి గుర్తు, స్వచ్ఛతకి గుర్తు. వీడు కడిగిన ముత్యంరా అంటారు. మళ్ళీ చూడండి జాగ్రత్తగా, అంటే ముత్యం కూడా అప్పుడప్పుడు ఏదైనా దానికి మట్టి అంటుకోవచ్చు. మట్టి అంటుకున్న దాన్ని వీడు కడిగిన ముత్యము, స్వచ్ఛ ముత్యము. అందులోనూ మన భాగ్యనగరం ముత్యాలకి ఇంకా ప్రసిద్ధి. అవును, కాబట్టి ఈ ముత్యాల పందిరి వేసామంటే అక్కడ అర్థం ఎందుకు? ఒక ముత్యంతోటి ఆ ముత్యాల దండతోటి, ఎందుకంటే కస్తూరి తిలకం అని చెప్తూ నాసాగ్రే నవమౌక్తికం చూడనమ్మా లీలాసుకుడు అని చెప్పి శ్రీకృష్ణ కర్ణామృతం అద్భుతమైనటువంటి గ్రంథం అందులో చెప్తాడు. మిగతావన్నీ సరే తర్వాత మనకి ఇప్పుడు సమయం సరిపోదు. అందులో చెప్తూ నాసాగ్రే నవమౌక్తికం, సాధారణంగా ఆడవాళ్ళు ముక్కుకి ముత్యం పెడతారు, కానీ స్వామివారట బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు నాసాగ్రే ఆ ముక్కు చివర నవమౌక్తికం కొత్తదైనటువంటి ముత్యం పెట్టుకుంటట. తలతళ్లాడేటువంటి ముత్యం అంటే ఆ రోజుల్లోనే, అంటే మనం కేవలం ఈ ముత్యం అంటే కేవలం ఆడవాళ్లే పెట్టుకుంటారని చెప్పి ఈ రోజుల్లో చెప్పారు, కానీ ఆ రోజుల్లో పురుషులు కూడా ముత్యాన్ని ధరించేటువంటి వారు. స్త్రీ పురుష భేదము లేదు, ఇద్దరూ ఒక్కటే. మనం ఈరోజు ఏదైతే ఆధునిక సమాజంలో అందరూ ఉద్ఘోషిస్తున్నారో దీన్ని ఆ ముత్యము ధరించడం ద్వారా స్వామి ఏనాడో ఈ లోకానికి చాటాడు. నాసాగ్రే నవమౌక్తికం చాటినటువంటి వాడు ఆ మహానుభావుడు. కాబట్టి ముత్యం పందిరి, ఒక ముత్యం సరిపోతుంది కదా, పందిరిలోనెందుకు వస్తున్నాడు అంటే జాతి ముత్యాలు కావాలి ఈ సమాజం. ఆధ్యాత్మికత అంటే ఏదో దూరంగా ఉండి దూరంగా దండం పెట్టేసి ఊరుకుందామని కాదమ్మా. మన హిందూ సంస్కృతిలో ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ సమాజం అనుసరించవలసింది ఉంది. అది ఎక్కడ ఉంది మనం తెలుసుకుంటూ ఉంటుండాలి. జాతి ముత్యాల కింద అందరూ తయారు కండి. ముత్యాల్లో కల్లా చాలా విలువ కలిగిన ముత్యాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనకి రుద్రాక్షల్లో గనక ఏకముఖి రుద్రాక్ష ఎంత ప్రసిద్ధమైందో, ముత్యాల్లో కూడా జాతి ముత్యాలను చాలా 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 శ్రేష్టమైనటువంటి ముత్యాలు ఉంటాయి. అటువంటి ముత్యాలతోటి పందిరేస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, స్వామివారి ఉద్దేశం, మీరందరూ కూడా జాతి ముత్యాలు కండి, నేనంత విలువైనటువంటి శ్రేష్టమైన ముత్యాల పందిరి వేసుకొని నేను వస్తున్నానో, మీరు కూడా ఈ సమాజం కూడా సమాజము సమజము. సమాజము అంటే ఏంటమ్మా, దున్నపోతుల గుంపు, పశువుల గుంపు. అక్షరం మారితే దీర్ఘాక్షరం చూడండి అమ్మా, దీర్ఘం పెట్టకుండా సమాజము అన్నాం అనుకోండి, గుంపు పశువుల గుంపు అని సమాజంగా ఉంటుంది సమాజం. వద్దురు నాయన,
ఈ సమాజం కావాలి, జాతి ముత్యాలు కండిరా మీరు అని చెప్పటానికి ఆ వెంకటేశుడు ముత్యాల పందిరితోటి వస్తున్నాడు. కాబట్టి ఆ వాహన సేవని ఆధ్యాత్మికంగానూ స్వామివారిని మనసులో తలుచుకుందాం, ఆ స్వామి ఇచ్చేటువంటి సామాజిక సందేశాన్ని కూడా గ్రహించి అందరం మంచి ముత్యాలలాగా, కడిగిన ముత్యాలలాగా మారటానికి ప్రయత్నిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.